రాజన్న సిరిసిల్ల జిల్లా వెములివాడ రాజన్న ఆలయంలో దొంగలు హల్చల్ చేశారు. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో చేతివాటించారు. ములుగు జిల్లాకు చెందిన భక్తుడు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోడికట్టే క్రమంలో వారి దగ్గర డబ్బులు కాజేశారు. బాధితులు ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వేములవాడకు చెందిన గణేష్, మంచిర్యాల సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ చెందిన 9,000 తో పాటు మరో 26,000 ను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నారు.